हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मन चैनल सब्सक्राइब चेसुकोंडी पक्कन उन्न बेल आइकॉन क्लिक चेयडम द्वारा मेमु चेसे प्रति अपडेट कूडा मीकु मोबाइल लो नोटिफिकेशन रूप में वस्तुंदी। ई रोज मनं ई वीडियो लो टीएसपीएससी पीसीबी अनालिस्ट ग्रेड 2 एग्जाम ఆ ఎగ్జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని మనం ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నానండి। ఇది మీకు 2017 మే 7వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్। సో ఇప్పటి నుంచి మన క్లాస్ లో మీకు ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్స్ ని మన ఛానల్ లో అప్డేట్ చేయడం జరుగుతుందండి। ఏపీపీఎస్సీ కావచ్చు టీఎస్పీఎస్సీ కావచ్చు అలానే ఎస్ఎస్సీ అండ్ ఆల్సో ఆర్ఆర్బీ క్వశ్చన్స్ ని కూడా మన ఛానల్ లో అప్డేట్ చేయడం జరుగుతుందండి। ఇవన్నీ కూడా మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ రూపంలో లభిస్తాయి। नेक्स्ट वन इकड़ा फर्स्ट क्वेश्चन फिब्रवरी 2017 श्रीहरिकोट सतीश धवन स्पेस सेंटर नुंडी सतीश धवन नुंडी इसरो अंतरिक्ष केंद्रम योक्क पोलार सैटेलाइट लॉन्चिंग वेहिकल एन्नी उपग्रहालनु अंतरिक्षंलोकि पंपिंदी। मीरु कूडा राइट आंसर नि इकड़ा गेस चेयंडी। बट अयिते इकड़ ओल्ड क्वेश्चन अनुकोवच्चु बट इदि एग्जाम लो अडिगिनटुवंटि क्वेश्चन अंडी। 104 102 106 98 मरी एन्नी क्वेश्चन्स एन्नी सैटेलाइट्स नी पंपिंचडं जरिगिंदी। राइट आंसर इज 104 सैटेलाइट्स नी पंपिंचिंदी। सो वेरी वेरी इंपॉर्टेंट इदी। अलाने मरी रीसेंट गा पंपिंचिनटुवंटि पीएसएलवी एदी अंटे रीसेंट गा पीएसएलवी C50 द्वारा पंपिंचारंडी। దీని సిమాస్ సటలైట్ ని సిమాస్ 1 ఇది ఎప్పుడు డిసెంబర్ 2020 లో పంపించినటువంటి రీసెంట్ సటలైట్ అండి। పిఎస్ఎల్వి లో ఇప్పటివరకు 52 ప్రయోగాలు చేశారు। లేటెస్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి C50। మరి అయితే ఇది ఏ టైప్ ఆఫ్ సటలైట్ అండి? ఇది దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ సటలైట్ అండి। మరి దీన్ని ఇంతకు ముందు 2011 లో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారు GSAT-12 అనేది। ఈ GSAT-12 యొక్క కాల పరిమితి అయిపోయినందువల్ల దీని ప్లేస్ లో సిమాస్ 1 ని ప్రయోగించడం జరిగింది। నెక్స్ట్ PSLV C51 ని ద్వారా ఆనంద్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారండి। 2021 లో ప్రయోగించనున్నారు। సో PSLV C50 కన్నా ముందు PSLV C49 ద్వారా కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించారండి। EOS-1 అర్త్ అబ్జర్వేషన్ సటలైట్ 49 ద్వారా పంపించడం జరిగింది। ఇది కూడా 2020 చివరిలోనే పంపించడం జరిగింది డిసెంబర్ లోనే। మరి ఇది వచ్చేసి అర్త్ అబ్జర్వేషన్ సటలైట్ అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సటలైట్। మరి ఈ C49 ద్వారా ఇంకా 9 ఉపగ్రహాలను కూడా పంపించిందండి। లిథియేనియాకు చెందినటువంటిది 1, లక్సెంబర్గ్కు చెందినటువంటివి 4, యుఎస్ఏకి చెందినటువంటి 4 శాటిలైట్, మొత్తం 9 ప్లస్ ఈఓఎస్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇండియాకి చెందిన మొత్తం 10 శాటిలైట్స్ ని C49 ద్వారా పంపించారు। ఇది రీసెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి। నెక్స్ట్ క్వశ్చన్, 104th భారత సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఇక్కడ ఏమడుగుతున్నాడు, 104వ భారత సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందని అడిగారు ఆ ఎగ్జామ్ లో। మరి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే తిరుపతిలో జరిగింది। మరి ఎగ్జామ్ జరిగినప్పుడు 104th జరిగింది। మరి రీసెంట్ గా ఎన్నో జరిగింది అంటే 108th కాంగ్రెస్ సమావేశం జరిగిందండి। 108th కాంగ్రెస్ ఇది ఎప్పుడు జరిగినది? 2020లో జరిగింది। ఎక్కడ జరిగింది అంటే కర్ణాటక క్యాపిటల్ అయినటువంటి బెంగళూరులో జరిగిందండి 108th కాంగ్రెస్ సమావేశం। నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ వ్యర్థాలతో నేచురల్ గ్యాస్ తయారు చేసే భారత మొదటి బయో సిఎన్జి ప్లాంట్, బయోజెస్ సిఎన్జి ప్లాంట్ ని ఎక్కడ ప్రారంభించారని అడిగారండి। సో అహ్మదాబాద్, హైదరాబాద్, రాయపూర్, పూణేనా? సో రైట్ ఆన్సర్ ఇస్ పూణేలో ప్రారంభించారు। నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువులలో అంతర్భాగంగా ఉన్న వాయువు ఏమిటి? సో బొగ్గు పులుసు వాయువు, నత్రజని, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి? రైట్ ఆన్సర్ ఇస్ నైట్రస్ ఆక్సైడ్। నెక్స్ట్ క్వశ్చన్, ఎండోమెట్రియం పొర దేని చుట్టూ ఏర్పడుతుంది? ఎండోమెట్రియం పొర గర్భసంచి చుట్టూన, కాలేయం చుట్టూన, ఊపిరితిత్తుల చుట్టూన, గుండె చుట్టూన? గర్భసంచి చుట్టూ ఏర్పడుతుంది। నెక్స్ట్ వన్,
సిలికోసిన్ అనేది ఏమిటి? సిలికోసిన్ కాలేయ వ్యాధి, నరాల రుగ్మతన, ఊపిరితిత్తుల వ్యాధిన, మూత్రపిండాల వ్యాధిన. ఇది మరి సిలికోసిన్ అనేది ఊపిరితిత్తుల వ్యాధిని. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవులలో క్రోమోజోముల సంఖ్య ఎన్ని ఉంటాయి? 46, 43, 44, 45. సో మరి ఎన్ని క్రోమోజోములు ఉంటాయి మానవునిలో అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. దట్ మీన్స్ 23 జతల క్రోమోజోములు. 23 జతలన్నా 46 అన్నా 2 1. నెక్స్ట్, మానవ శరీరంలో జీవక్రియకు మూల స్థానం ఏది? జీవక్రియకు మూల స్థానం కిడ్నీనా, కాలేయమ, ఊపిరితిత్తుల, గుండెన. సో రైట్ ఆన్సర్ ఇస్ లివర్ అండి, కాలేయం. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ఇదే మనకు మన బాడీలో అత్యంత పునరుత్పత్తి కలిగినటువంటి అవయవం ఏదంటే కాలేయమే అండి. ఇది 84% వితిన్ 1 వీక్ లోపల 84% తిరిగి ఏర్పడుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, మలేరియా వ్యాధి చికిత్సకు తయారు చేసే మందును దీని నుంచి గ్రహిస్తారు? దేని నుంచి? ఓక్ చెట్టు నుంచా, అమలాస చెట్టు నుంచా, సింకోనా చెట్టు నుంచా, బెల్లడోనా చెట్టు నుంచా? అంటే బెల్లడో సింకోనా చెట్టు బెల్లడ నుంచి గ్రహిస్తారండి. థర్డ్ వన్. నెక్స్ట్, రక్తహీనత దేని లోపం వల్ల సంభవిస్తుంది? రక్తహీనత దేని లోపం వల్ల? సో ఐరన్ లోపమా, కాల్షియం లోపమా, పొటాషియం లోపమా, అయోడిన్ లోపమా? సో మరి రక్తహీనత కలిగేది ఐరన్ లోపం వల్ల కలుగుతుందండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కాంతి వేగంతో పోల్చినప్పుడు రేడియో తరంగాల వేగం సమానమా, తక్కువనా, ఎక్కువనా, అనంతమా? మరి కాంతి వేగంతో పోల్చినప్పుడు రేడియో తరంగాల వేగం ఈక్వల్గా ఉంటుందండి. సో ఏదైనా గరిష్ట వేగం ఉందంటే అది కాంతి వేగంతో సమానమండి. కాంతి వేగం కన్నా మించినటువంటి వేగం లేదు. ఎంత కాంతి వేగము? 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్ కాంతి వేగం అది. అదే ధ్వని వేగం అడిగారనుకోండి, ధ్వని వేగం. సో ధ్వని వేగం వచ్చేసి 330 మీటర్స్ పర్ సెకండ్. అందుకే చూడండి, మనకు ఉరుము ఉరిమినప్పుడు ముందుగా మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినిపిస్తుంది. ఎందుకంటే కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం తక్కువ కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అర్ధవాహకాలు సిలికాన్, సిరామిక్స్, జెర్మేనియం, క్వార్ట్స్. మరి ఆ నాలుగింట్లో ఏవేవి అర్ధవాహకాలు అని అడిగారు మనకు. సో రైట్ ఆన్సర్ ఇస్ సిలికాన్ అండ్ జెర్మేనియం. మళ్ళీ ఈ రెండింటిలో కూడా అత్యుత్తమ అర్ధవాహకం ఏదని అడుగుతారు. అత్యుత్తమ అర్ధవాహకం ఏదంటే సిలికాన్ అండి. మరి ఇక్కడ ఓన్లీ అర్ధవాహకాలు అడిగారు కాబట్టి సిలికాన్, జెర్మేనియం. అలానే ఈ అర్ధవాహకాలు అంటే ఏంటి? వాహకాల యొక్క వాహకత్వం కన్నా తక్కువగా ఉంటుంది, అలానే బంధకాల కన్నా ఎక్కువగా ఉంటుందండి. వాటిని అర్ధవాహకాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు? ఎలక్ట్రిక్ బల్బులో ఉండే ఫిలమెంట్ రాగిన, ఇనుమ, టంగ్స్టమా, సీసమా? సో టంగ్స్టమ్తో తయారు చేస్తారండి. అలానే ఎలక్ట్రిక్ బల్బులో ఆ ఫిలమెంట్ని కాపాడడానికి ఎలక్ట్రిక్ బల్బు లోపల ఆర్గాన్ వాయువుని నింపుతారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ప్రేరకమా, విద్యుత్ మోటారా, డైనమోనా, ట్రాన్స్ఫార్మరా? సో రైట్ ఆన్సర్ ఇస్ విద్యుత్ మోటార్. అంతే కదా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటు ద మెకానికల్ ఎనర్జీ, విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. అదే విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేటివి ఏవంటే, విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేటివి ఎలక్ట్రిక్ హీటరు, ఐరన్ బాక్స్, ఇటువంటివన్నీ ఉష్ణ శక్తిగా మార్చేటువంటి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఉడకడానికి కారణం ఏమిటి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆహారం త్వరగా ఉడకడానికి గల కారణం ఏంటి? అధిక పీడనంతో నీటి మరుగుదల మరింత ఎక్కువ కావడం. సో ప్రెషర్ ఎక్కువగా ఉంటుందండి. సో ప్రెషర్ ఎక్కువ కావడంతో నీరు తొందరగా వేడెక్కి అక్కడ ఎక్కువ తొందరగా ఉడికిపోతుందండి. అదే మెయిన్ రీజన్. నెక్స్ట్, క్రింది ద్రావణాలలో అత్యుత్తమ ఉష్ణవాహకం ఏది? పాదరసమా, నీరా, ఆల్కహాలా, ఇతర?
అత్యుత్తమ ఉష్ణవాహకం వచ్చేసి పాదరసం అండి. పాదరసం అనేది అత్యుత్తమ ఉష్ణవాహకం. అలానే ఇది తొందరగా చల్లారుతుంది, తొందరగా వేడెక్కుతుంది పాదరసం. అందుకే దీన్ని థర్మామీటర్లలో వాడతారు, థర్మామీటర్లలో పాదరసాన్ని. నెక్స్ట్ వన్, అయోడిన్ని కలిగిన హార్మోన్, ఏ హార్మోన్లో అయోడిన్ ఉంటుంది? థైరాక్సినా, ఇన్సులినా, అడ్రినాలినా, టెస్టోస్టెరాన్. థైరాక్సిన్ అండి, థైరాక్సిన్ హార్మోన్లో ఉంటుంది అయోడిన్. నెక్స్ట్ వన్, ఆ క్రింది వాటిలో విటమిన్ సి ఏది? సో విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం అండి. ఆస్కార్బిక్ ఆమ్లం అనేది యాక్చువల్గా అది ఆమ్లం కాదండి, అది విటమిన్ సి. నెక్స్ట్, దీనితో బాధపడే రోగులకు పిండి పదార్థాలు లేని ఆహారాన్ని సూచిస్తారు, అంటే కార్బోహైడ్రేట్ లేని ఆహారాన్ని సూచిస్తారు. మరి మలేరియానా, అధిక రక్తపోట, క్షయాన, మధుమేహమా? మధుమేహం అండి. సో డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ లేనటువంటి ఆహారం తీసుకోమని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు. నెక్స్ట్ వన్, దేశీయంగా తయారైన మొదటి అణు రియాక్టర్ ఏది? ఇది రీసెంట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2000 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021లో జనవరిలో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో మరి మొట్టమొదటి అణు రియాక్టర్ ఏది? అప్సరా అండి. మరి మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని అడిగారనుకోండి, మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే తారాపూర్. ఎక్కడున్నది ఇది? మహారాష్ట్ర. దీన్ని కెనడా సహాయంతో నిర్మించారండి. ద లాస్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి దేశీయ యుద్ధ విమానం తేజస్ రూపకర్త ఎవరు? సో ఇండిజినస్ టెక్నాలజీతో డెవలప్ చేసినటువంటి యుద్ధ విమానం అండి. ఏపీజే అబ్దుల్ కలామ, కోట హరినారాయణ, రామచంద్రన, సతీష్ ధవన్? రైట్ ఆన్సర్ ఇస్ కోట హరినారాయణ. సో ఇవి టిఎస్పిఎస్సి పీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూద్దామండి, వేరే ఎగ్జామ్స్లో అడిగినటువంటివి, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ విధంగా ఏపీపిఎస్సి అండ్ టిఎస్పిఎస్సి నిర్వహించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒక్కొక్క వీడియోలో మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలానే కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా కిందన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.